మా సినిమాలు క్లాస్ సినిమాలు అనే తేడా లేకుండా కెరియర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈ యువ కథానాయకుడు తాజా చిత్రం గని బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా వరుణ్ తేజ్ తన లుక్ను మార్చుకున్నాడు బాక్సింగ్ నేర్చుకున్నాడు ఇక ఈ సినిమా పోస్టర్స్ టీజర్ ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలను పెంచాయి మరి ఈ అంచనాలను గని అందుకున్నాడా వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా అనే వివరాలు తెలియాలంటే సినిమా కదేంటో చూద్దాం గని ఈ క్యారెక్టర్ని మరుణ్ తేజ్ పోషించాడు గీతం కాలేజ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు గని బాక్సింగ్ ఆడకూడదని అతని తల్లి మాధురి ఈ క్యారెక్టర్ని నదియా పోషించింది ఆమె మాట తీసుకుంటుంది కానీ చిన్నప్పుడు తన తండ్రి విక్రమాదిత్య తన తండ్రి క్యారెక్టర్ ఏమో ఉపేంద్ర పోషించాడు ఉపేంద్ర కారణంగా గని అవమానాలను ఎదుర్కొంటాడు తన బాధలను అవమానాలను తుడిచిపెట్టాలంటే బాక్సింగ్లో నేషనల్ ఛాంపియన్ కావాలనే లక్ష్యం పెట్టుకొని తల్లికి తెలియకుండా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు స్టేట్ ఛాంపియన్ కావడానికి జరిగే పోటీల్లో వైజాగ్లో ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు ఈ క్యారెక్టర్ను నవీన్ చంద్ర పోషించాడు అతనితో పోటీ పడాల్సి వస్తుంది అప్పటికి ఇద్దరి మధ్య వైరం ఉంటుంది అయితే గేమ్లో ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోవడంతో గని ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై అవుతాడు గని బాక్సింగ్ నేర్చుకుంటున్నాడన్న విషయం తన తల్లికి తెలిసిపోతుంది అదే సమయంలో విజయేంద్ర ఈ క్యారెక్టర్ను సునీల్ శెట్టి పోషించాడు ఆయన కారణంగా తండ్రి విక్రమాదిత్య ఆశయం ఏంటి తనకు జరిగిన అన్యాయం ఏంటి మోసం చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు గనికి తెలుస్తాయి అప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు చివరకు గని తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తాడా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక నటీనటుల నటుల విషయానికి వస్తే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త ధనం కోసం బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామం అయితే సినిమా కోసం వరుణ్ తేజ్ బాగానే ట్రైనింగ్ తీసుకున్నారు అమెరికా వెళ్ళి బాక్సింగ్ నేర్చుకున్నారు సిక్స్ ప్యాక్ చేసి తను చెయ్యాలనుకున్న కథకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు ఇక కథకు కీలకమైన పాత్ర ఉపేంద్ర తన పాత్రను బేస్ చేసుకునే కథ అంతా రన్ అవుతుంది తన పాత్రలో కొత్తగా చేయడానికి ఏమీ లేదు ఉపేంద్ర కూడా ఇలాంటి పాత్రని తెరపై చూపించడంలో పెద్దగా కష్టపడి ఉండడు అనిపిస్తుంది ఇక హీరోయిన్ సయి మంజేకర్ ఇక క్యూట్గా నటించే ప్రయత్నం చేస్తుంది కానీ ఆడియన్స్ కు మాత్రం ఆమె ఏ మాత్రం కనెక్ట్ అవుతుందో లేదా అనేది ఆ విషయం ఆలోచించాల్సిందే ఇక ఫస్ట్ హాఫ్ లో తన పాత్రకు తన్న ప్రాధాన్యత సెకండ్ హాఫ్ లో కనపడదు సెకండ్ హాఫ్ లో ఆమె పాత్ర హీరోయిన్ కి తక్కువ చీర్ గర్ల్స్ కి ఎక్కువ అనే రీతిలో ఉంటుంది ఇక సీనియర్ నరేష్ సత్య పాత్రను కామెడీగా చూపిస్తే ఆడియన్స్ నవ్వేస్తారని అనుకుని ఉండొచ్చు కానీ అవేవి వర్కౌట్ కాలేదు ఇక జగపతి బాబుకి వెన్నుపోడుదారుడిగా స్టైలిష్ విలన్గా నటించడం కొత్త ఏమీ కాదు ఇక ఈ సినిమాలోనూ అలాంటి పాత్రలోనే నటించారు జగపతి బాబు ఎక్కువగా కష్టపడలేదు ఇక నదియా సునీల్ శెట్టి రఘుబాబు వారి పారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి ఇక సాంకేతికంగా చూసుకుంటే డబ్ల్యూ డైరెక్టర్ ఇక కిరణ్ కొర్రపాటి ఈ కథను ఎలా చెప్పి మేకర్స్ని ఒప్పించారా అని సినిమా చూశాక సగటు ప్రేక్షకుల్లో కలిగే సందేహం ఉంటుంది ఎందుకంటే సినిమాలో ఎక్కడ ఎగ్జైట్మెంట్ పాయింటే కనిపించదు ఇక ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలని ఇదివరకు సినిమాలో చూస్తున్నట్లే అనిపిస్తుంది ఇక ఫస్ట్ హాఫ్లో హీరో తన తండ్రిపై ద్వేషాన్ని పెంచుకునే కారణాలను పెద్దగా చూపించలేదు సరే పిల్లాడు మనసు చుట్టుపక్కల వాళ్ళు అవమానించడంతో తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడేమో అనుకోవాలంతే అయితే దాన్ని ఎక్కడా ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు ఇక ఉపేంద్ర బాక్సింగ్ ఛాంపియన్ కావాలనుకోవడం మోసపోవడం తండ్రి ఆశయం కోసం హీరో రంగంలోకి దిగడం వంటి సన్నివేశాల్లో ఎక్కడా ఎమోషనల్ కనెక్టివిటీనే లేదు ఇక సినిమాలో సన్నివేశాలు వస్తున్నాయి పోతున్నాయి అనే కోణంలోనే ఉంటుంది ఇక కథను సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా ప్రజెంట్ చేయడం మంచిదే కానీ అంతకంటే ముఖ్యం సినిమాకు ఎంతో కీలకమైన ఎమోషనల్ పాయింట్స్ ఇదే సినిమాకు ఆత్మని చెప్పాలి ఇది ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోతే ఎంత గొప్పగా కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా కానీ ఆడియన్స్కే నా చెప్పవచ్చు ఇక గని విషయంలో సినిమాలో సోలో మిస్ అయిందని చెప్పాలి తమన్ సంగీతంతో పాటు ఇక సాంగ్స్ కూడా బాగున్నాయనే చెప్పాలి ఇక నేపథ్య సంగీతం కూడా బాగుంది ఇక జార్జ్ సి విలియం సినిమాటోగ్రఫీ బాగుంది ఇక విజువల్స్లో రిచ్నెస్ కనిపిస్తుంది